That's all. अंदर बन पर सर सर जर अनिल अंदर नहीं सर जर अंदर नहीं सर जय भीम जय गोंडवान जय जय गोंडवान जय सेन। मित्रलारा इंद्रवेल्ली पेर विंटेने వెంట్రకలు నిక్కబడుచుకుంటాయి। ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం సలసల మరుగుతుంది। ఇంద్రవెల్లి గడ్డ మీద గాలి పీల్చుకుంటే ఉద్యమాల కిల్ల ఉక్కు సంకెళ్ళు తెంచుకొని బానిస బతుకుల నుంచి బయటపడి గొంతెత్తి స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని అనిపిస్తది గాలి పీల్చుకుంటే। మిత్రులారా ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఆదిలాబాద్ అడవుల్లో ప్రవహించే గోదారి తల్లి ఉప్పెన ఇంద్రవెల్లిని కమ్మేస్తే ఎట్లా ఉంటుందో ఇయాల మిమ్మల్ని అందర్ని చూస్తుంటే ఉప్పెనల కమ్ముకొచ్చిన కార్యకర్తలు దళితులు ఆదివాసులు గిరిజన సోదరులను అభినందిస్తున్నా। మిత్రులారా ఈ గడ్డకు చరిత్ర ఉన్నది। ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉన్నది। ఇక్కడి నీళ్ళల్లో వేడి వాడి ఉన్నది। ఈ మట్టిలో స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చే త్యాగం ఉన్నది। ఈ గడ్డ మీద నుంచి గాండ్రించి నిజాం నవాబులకు రజాకర్లకు ఎదురొట్టి నిలబడి తుపాకి తూండాలకు కూడా వెన్ను చూపించకుండా ఈ గడ్డ మీద నుంచి ఉద్యమాలకు ఊపిరులు ఊదిన కొమరం భీమ్ గడ్డ ఈ గడ్డ। ఈ గడ్డ మీదనే ఆనాడు ఆదివాసి హత్తుల కోసం అడవి బిడ్డల గిట్టుబాటు ధర కోసం ఈ ప్రాంతంలో దోసుకుంటున్న పెట్టుబడిదారుల మీద పోరాటం కోసం 1981 ఏప్రిల్ 20 నాడును ఆదివాసి బిడ్డలు లక్షలాదిగా తరలొస్తే ఆదివాసి బిడ్డలకు సమాధానం చెప్పుకోలేక తుపాకి తూటాలకు వందలాది మంది ఆదివాసి బిడ్డలు బలైన గడ్డ। ఈ ఆదివాసి బిడ్డల రక్తంతో తడిసిన ఈ నేల పునీతమైంది। ఇయాల దొరగారి గడిలో బంది అయిన 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు విముక్తి కలిగించాలంటే ఈ ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచే శంఖం ఊదాలి దండోరం మోగించాలని మీ దగ్గరికి వచ్చిన కొంతమంది నన్ను అడిగిండ్రు 40 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని। నేను ఇయాల ఈ వేదిక మీద నుంచి నేను ఒక మాట చెప్పదలుచుకున్న నిటారుగా నిలబడి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మా ఆదివలాబాదు అడవి బిడ్డలను కాల్చేస్తుంటే ఈ ప్రాంత నాయకులు నిస్సహాయంగా ఉండిపోయినరు। కానీ ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో ఆనాడు చనిపోయిన ఆదివాసి బిడ్డలకు ఈ గడ్డ మీద నుంచి నివాళులు అర్పిస్తున్నా। ఆ కుటుంబాలకు అండగా నిలబడి ఆనాడు అమరులైన ఆదివాసి బిడ్డల కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది।